తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. టీ పొడి అర టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పంచదార 3 టీ స్పూన్లు, ఐస్ క్యూబ్ 2. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని పంచదార, టీ పొడి. సో మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే టీ పొడి కదండి ఇది? అదే అండి, అంటే క్వాంటిటీ తగ్గిస్తాం. అలాగే పుదీనా. సో ఇది కొద్దిగా మరగాలండి, ఇది ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి, లైట్ గా అంటే కొంచెం అలా మరుగు రాగానే మనం మనకి ఆ బబుల్స్ వస్తే మనకి అయిపోతుంది. ఎక్కువగా మరగడం వల్ల టీ ఫ్లేవర్ కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. ఓకే, సో లైట్ గా ఉండాలి. సో ఫస్ట్ టైం మనకి బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, బౌల్ ఇస్తారా? ఓకే, దీన్ని ముందుగా వడకట్టేసుకో. సో చూస్తుంటే అనిపిస్తుంది ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా అని. చాలా సింపుల్ అండి. ఓకే అండి, ఇది కాస్త చల్లారాలి మనకు, క్వాలిటీ అన్నం కదా. ఓకే ఓకే ఓకే, సో కాసేపు చల్లారాలి కాబట్టి లోపల మనం కార్వింగ్ చేయొచ్చు కదండి. తప్పకుండా. ఇవిగోండి ఐటమ్స్, బీట్రూట్ ఒకటి, రెడ్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ ఎలిఫెంట్ చేస్తాం. ఓకే, సో భారీగా ఉండే ఆకారం రెడీ కాబోతుంది అన్నమాట. ఓకే, రెడ్ క్యాబేజ్ తీసుకున్నాను, అలాగే హెడ్ పెట్టడానికి బీట్రూట్, ఇది ఓకే అండి. ఇక్కడ పొడవు వంకాయలను ఒకే సైజుగా వచ్చే విధంగా 4 కట్ చేసి పెట్టాను, అంటే కాలు పెట్టాను. ఓకే అండి, సో ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. టేల్, వంకాయ తొండం లాస్ట్ మనం టేల్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ పైన లీవ్స్ ఉంటాయి కదండి, పొరలు పొరలుగా ఉంటుంది కదా, సో ఇదే మనకు దానికి చెవులు వచ్చేస్తుంది. అంటే కొంచెం సైజ్ చిన్నగా చేసేస్తాం. ఓకే, రెండో వైపు కూడా అవి ఫోల్డ్ చేసినట్లయితే చెవులు రెడీ అయిపోతాయి కదండి. ముందు వైపు వచ్చేస్తాయి, ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకు రెడీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ హెడ్ పెట్టాలి కదా, సో దీన్ని మనం బేస్ కట్ చేస్తున్నాం కొద్దిగా, కొంచెం ఇలా బెండ్ చేసుకుంటే మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే, ఇక్కడ రావాలండి. సో ముందుగా టూత్ పిక్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు కాళ్ళు పెట్టాలి. సో ఇక్కడ కూడా టూత్ పిక్స్, వాటి లెగ్స్ పెట్టండి. అవునండి. ఓకే ఓకే, రైట్, చెవులు కూడా వచ్చేసాయి. సో లాస్ట్లో టేల్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఇది ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా ఒక టూత్ పిక్ పెట్టేసి దానికి గుచ్చేసాయి. ఓకే ఓకే, సో లాస్ట్ మనం ఐస్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ హోల్ చేస్తున్నాను, ఇక్కడ లోబియా పెడుతున్నానండి. ఓకే ఓకే, ఓకే, సో రెడీ అయిపోయినట్టండి. ఎందుకు రెడీ అయిపోయిందండి? దంతాలు. ఓకే అండి, సో అయితే ఏనుగు రెడీ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనకి చల్లారాలి అనుకున్నాం కదండి, టీ, కోల్డ్ టీ. దీంట్లో కొద్దిగా నిమ్మరసం. ఓకే అండి, కావాల్సి ఇక్కడ కూడా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. అలాగే గ్లాస్ ఇస్తారా? చాలా సింపుల్గా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు కోల్డ్ టీ. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఫైనల్గా ఐస్ క్యూబ్స్ కోల్డ్ టీ తాగడానికి, ఏనుగు చూడడానికి. Yes. Okay. Okay అండి, సో చూసారు కదండి, కూల్ కూల్ గా కోల్డ్ టీ రెడీ చేసేసుకున్నాము.